గుడ్ మార్నింగ్. ముఖ్యంగా నిన్న విజిట్ చేసి హియరింగ్లో పబ్లిక్ హియరింగ్లో వెళ్ళడం, సాగర్ సిమెంట్ మఠంపల్లి మండలం పెదవీటు దగ్గర, ఇదంతా కూడా సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో సాగర్ సిమెంట్ వాళ్ళు మైనింగ్ లీజ్ గురించి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు ఈ యొక్క మైన్ ఎక్స్పెన్షన్కు ఫారెస్ట్ ల్యాండ్ ఉందని, అదేవిధంగా మనకు గౌరవ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ ఆల్రెడీ సూర్యాపేట జిల్లా మఠంపల్లి సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సాగర్ సిమెంట్ అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తుందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాగర్ సిమెంట్ మైనింగ్ విస్తరణ నిమిత్తం శుక్రవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాసేకరణ కొనసాగించవచ్చని, అయితే కోర్టు అనుమతి లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేసింది. మఠంపల్లి మండలం పెదవీడు మఠంపల్లి గ్రామాల్లో మైనింగ్ విస్తరణపై అభిప్రాయ సేకరణను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ జనవరి 11న జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మఠంపల్లి మండలానికి చెందిన వేముల పద్మ మరో 12 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది మాబోతు గోవింద్ వాదన వివరించారు. మైనింగ్ విస్తరణ ప్రతిపాదన ప్రాంత పరిధిలో 33 గిరిజన తండాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో మైనింగ్ లీజును రద్దు చేయాలంటూ గనుల శాఖ డైరెక్టర్కు అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి లేఖ కూడా రాశారు అని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం పై ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఇది ఉన్నటువంటి మనకు కోర్టు సంబంధంగా ఈ యొక్క కోర్టు కేసు నడుస్తోంది. దీన్ని ప్రజాభిప్రాయ సేకరణలో ఈ యొక్క నిన్న జరిగింది సాటర్డే. ప్రభుత్వము ముఖ్యంగా నేను లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, భూములు ఇచ్చినటువంటి రైతులు వారికి జీవనోపాధిని ఉపాధి ఉద్యోగులు కల్పించవలసిన సాగర్ సిమెంట్ ఆ దిశగా అడుగులు వేయలేదేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది. భూములు ఇచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అని చెప్పి విషాదకరమైన బాధలను అక్కడ చెప్పడం జరిగింది. దాని మీద మానవత్వం ఉన్నటువంటి సమాజ సేవకులు, అదేవిధంగా పొలిటీషియన్సు, అదేవిధంగా కొంతవరకు స్పందించడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మైనింగ్కు కావలసిన భూములు కానీ ఫ్యాక్టరీకి కావలసినటువంటి భూములు కానీ ఇచ్చిన వాళ్ళని కేసులు పెట్టి లోపలేయడం అనేది ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని నేను కలెక్టర్ గారిని వెంకట్రావు గారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పేటువంటి అంశం ఏంటంటే, అన్ని దాంట్లో క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అక్కడ కలరాకు సంబంధించిన డయాలసిస్ సెంటర్ కావాలని, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని, అక్కడ పర్యావరణంకు చాలా విఘాతమైన చర్యలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం, కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది అనుకూలము ప్రతికూలము రెండు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ను కలెక్టర్ గారు సాల్వ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి మేము చెప్పడం, అదేవిధంగా ఎస్పీ గారికి చెప్పి కేసులు లేకుండా చేస్తాం, మేనేజ్మెంట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రజల కోసం పనిచేసేటువంటి కలెక్టర్లు ఈ విధంగా ఆయన చెప్పడం మనం చాలా గమనించదగ్గ విషయం. ఎందుకంటే వెంకట్రావు అనే వ్యక్తి చాలా సీనియర్, అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని యథాతథంగా ఎంవైసీసీకి పంపుతామని
ఆయన చెప్పడం జరిగింది. ఇంకా భూగర్భ జలాలు అక్కడ దాదాపుగా 14 సిమెంట్ కంపెనీస్ ఉంటాయి, పరిశ్రమలు ఆ చుట్టుపక్కల పొల్యూషన్ వస్తుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఎల్సిఎల్ ఇది కూడా సాగర్ ఇవి కూడా ఈ రెండు కూడా అదేవిధంగా ఉన్నాయని చెప్పి తాండా ప్రజలు చాలామంది చెప్పారు. అయితే మనకు కోర్టు గౌరవ కోర్టు ఉంది కాబట్టి ఏదైతే కనీసం పర్యావరణ ప్రభావాలు పడేటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఫలాలు వాళ్ళు ఇచ్చేటువంటి సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్ కానీ వాళ్లకు చెందాలని చెప్పడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ని ప్రతి గ్రామాల నుంచి ఒక వ్యక్తిని నియమించుకొని ఒక కమిటీని వేసుకొని కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ డెవలప్ చేసుకోమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ను దాదాపుగా ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే ఖర్చు పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి అంగీకరించినటువంటి కలెక్టర్ గారు మేము సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని మంత్రి గారితో మాట్లాడి మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. డిఎంఎఫ్ ఫండ్స్కు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను ఈ ప్రభుత్వం చేయదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఫండ్స్ను అన్ని 14 సిమెంట్ కంపెనీలు 400 కోట్లను తీసుకెళ్ళి ఈయన కేసీఆర్ గారు నేనే ఇచ్చా నేనే సంపాదించా ఇది అసెంబ్లీలో ప్రగతి భవన్లో చెప్పడం జరిగింది. అలా కాదండి అని చెప్పినా కూడా వినేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇది నిజమైంది, నిజము, ఇది ఫ్యాక్టు, ఇది జరిగింది. ఇక ముఖ్యంగా మరి చెప్పబోయేది ఏంటంటే తెమ్మతూలి కరెక్టే పడుతుంటుంది, దాని నివారణ చర్యలు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ మీద కూడా చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది. పారదర్శకంగా లేదని, అసలు చెప్పింది అన్నీ సానుకూలంగా ఉన్నాయని, అన్నీ కూడా అవి కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. దాని మీద స్పందిస్తూ కన్సల్టెంట్ గారు చంద్రమౌళి గారు, ఆయన రామచందర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది కన్సల్టెంట్ సంస్థ, ఆయన మాట్లాడుతూ చెప్పుకుంటూ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మేము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కంపెనీ యజమాని చెప్పింది. అదేవిధంగా కన్సల్టెంట్ మేము బాగా సర్వే చేశాం, అదేవిధంగా అన్నీ కూడా చూసాం, అది అన్నీ కూడా వితిన్ లిమిట్స్లో ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా జరిగింది. ఇది మనకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను అన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా పేద ప్రజలు, గిరిజన తాండాలకు సంబంధించిన వాళ్ళకు ఒక సర్వే నిర్వహించి ఈ యొక్క వ్యాధిగ్రస్తులు ఎవరున్నారు, వాళ్ళకి ఏం చేయగలుగుతాం, ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనే దాని మీద అధ్యయనం చేపియాలని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఇదంతా కూడా చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్తూ హుజూర్నగర్లో ఒక హాస్పిటల్కు చాలామంది హాస్పిటల్ గురించి అడిగారు. ఈ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా నిన్న నా యొక్క టూర్ ప్రోగ్రాం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఒక స్కూల్ను విజిట్ చేయడం జరిగింది, ఆ మిర్యాలగూడ స్కూల్. ఆ స్కూల్లో ప్రస్తుత అక్కడ భారత ప్రధానమంత్రి అంటే ఓకే, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓల్డ్ బోర్డు ఉంది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెడ్ మాస్టర్ను కలవడం జరిగింది. ఇది ఏంటి సార్, 2 నెలలు అయిపోతుంది, యనమల రేవంత్ రెడ్డి గారి పేరు రాయాలి అంటే ఆయన ఒక సమాధానం ఏం చెప్పాడంటే దానికి మంత్రి లేరు కాబట్టి రాయలేదని చెప్పాడు. అంటే డొంక తిరుగుడు మాటలే అవి జరిగింది. ఇంకా అదేవిధంగా కార్యదర్శి పేరు, తర్వాత మంత్రి పేరు రాయాలి, అవన్నీ రాయకపోయినా పర్వాలేదు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేరు రాయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు సంబంధించినటువంటిది ఇది విజిట్ చేయడం. అక్కడ పర్యావరణం మీద పూర్తిగా చూస్తే పక్కనే కృష్ణానది, ఇవన్నీ కూడా
మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ మనం పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. సమయాభావం వల్ల తక్కువ టైం ఇవ్వడం వల్ల ఆ విధంగా ముగించాం. నమస్తే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వై చంద్రకేశ్వరుడి. థ్యాంక్ యూ వెరీ మచ్.